హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వేల ఆధునికీకరణపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో దీనిలోని ఆదాయాన్ని పెంచడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. భారతీయ రైల్వేలు AC-3 కోచ్కు ఎకానమీ కోచ్ను జోడించింది. ఈ కోచ్ను చేర్చడం వెనుక కారణం రైల్వేలు దీని ద్వారా మంచి డబ్బు సంపాదించాలని. అయితే రైల్వే నిర్ణయం ఖచ్చితంగా సరైనదని ఇప్పుడు రుజువు చేయబడుతోంది. ఎకానమీ AC-3 కోచ్ ద్వారా రైల్వే సుమారు 231 కోట్ల రూపాయలను ఆర్జించింది. దీంతోపాటు ఎకానమీ AC-3 కోచ్ను చేర్చడం వల్ల రైల్వే యొక్క AC-3 కోచ్ ఆదాయాలపై ఎటువంటి ప్రభావం లేదని రైల్వే డేటా నుంచి కూడా కనుగొనబడింది. భారతీయ రైల్వేలు 2021 సంవత్సరంలో ఎకానమీ AC-3 కోచ్ను ప్రవేశపెట్టడం గమనించదగ్గ విషయం. ఈ కోచ్ను ప్రారంభించడం వెనుక ఉన్న కారణం, దీని ద్వారా రైల్వేలు ప్రయాణికులకు చౌకైన AC రైల్వే ప్రయాణం యొక్క ప్రయోజనాన్ని అందించగలవు. ఈ కోచ్ ద్వారా స్లీపర్లో ప్రయాణించే ప్రయాణికులకు AC సౌకర్యం కల్పించారు. ఎకానమీ AC-3 కోచ్ ధర సాధారణ AC-3 కోచ్ కంటే దాదాపు 6 నుంచి 7% తక్కువ. ఎకానమీ టైమ్స్లో ప్రచురించిన నివేదిక ప్రకారం గతేడాది కాలంగా 21 లక్షల మంది AC-3 టైర్ ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు. ఆగస్టు 2021 నుండి ఆగస్టు 2022 వరకు ఈ మొత్తం సంవత్సరంలో రైల్వే సుమారు 231 కోట్లు ఆర్జించింది. AC-3 ఎకానమీకి ఛార్జీని నిర్ణయించే ముందు రైల్వేలు జాగ్రత్తగా ఆలోచించాయి. ఎందుకంటే దాని ఛార్జీ సాధారణ AC-3 కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే AC-3 టైర్ నుండి ఆదాయాన్ని పొందడంలో రైల్వేలను దెబ్బతీస్తుంది. రైల్వేలు విడుదల చేసిన డేటా ప్రకారం 2022 సంవత్సరంలో ఏప్రిల్ ఆగస్టు మధ్య AC-3 ఎకానమీలో సుమారు 15 లక్షల మంది ప్రయాణించారు. దీని ద్వారా రైల్వేలకు దాదాపు 177 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతోపాటు ఈ కోచ్కు సాధారణ AC-3 కోచ్కు ప్రయాణికుల సంఖ్యలో ఎలాంటి తేడా లేకపోవడం గమనార్హం. ఈ కాలంలో సాధారణ తరగతి AC-3 కోచ్ల ద్వారా రైల్వే శాఖ 8,240 కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం మన అభివృద్ధికి మరొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.